హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2017 నుంచి మయన్మార్లో పరిస్థితి మెరుగుపడడం లేదు. దేశం అంతర్యుద్ధంలో ఉంది. మయన్మార్ సైన్యం, తిరుగుబాటు గ్రూపుల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. రోహింగ్యా మైనారిటీలు మరోసారి తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. మయన్మార్లోని రఖైన్ రాష్ట్రంలో ఘర్షణలు చెలరేగడం వల్ల అనేక హత్యలు, ఆస్తుల దహనం జరుగుతోందని ఐక్యరాజ్య సమితి శుక్రవారం హెచ్చరించింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దాడుల కారణంగా దాదాపు 45,000 మంది మైనారిటీ రోహింగ్యాలు పారిపోవాల్సి వచ్చింది. ఐరాస ప్రతినిధి ఎలిజబెత్ త్రోసెల్ జినీవాలో మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల రోజులో బుతిడాంగ్ మాంగ్ డా టౌన్షిప్లలో జరిగిన పోరాటాల వల్ల వేలాది మంది పౌరులు నిరాశ్రయులయ్యారు. 45,000 మంది రోహింగ్యాలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోని నాఫ్ నది ప్రాంతంలోకి పారిపోయినట్లు సమాచారం. 2021లో సైనిక తిరుగుబాటు తర్వాత గత ఏడాది నవంబర్లో అరకాన్ ఆర్మీ పాలక జుంటా దళాలపై దాడి చేసినప్పటి నుండి రఖైన్లో ఘర్షణలు తీవ్రమయ్యాయి. అరకాన్ సైన్యం రాష్ట్రంలోని రఖైన్ జాతి జనాభా కోసం ఎక్కువ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతోందని, ఇది 6 మిలియన్ల హింసకు గురైన రోహింగ్యా ముస్లింలకు నిలయంగా ఉందని చెప్పారు. 2017లో కూడా సైన్యం అణచివేత సమయంలో వేలాది మంది రోహింగ్యాలు రఖైన్ నుండి పారిపోయారు. 2017లో జరిగిన హింసాత్మక ఘటనపై ఇప్పటికీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. 1 మిలియన్కు పైగా రోహింగ్యాలు ఇప్పటికే బంగ్లాదేశ్లో ఉన్నారు. వారు హింస కారణంగా పారిపోయారని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి త్రోసెల్ చెప్పారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ ప్రాంతంలోని భయంకరమైన పరిస్థితిని వివరిస్తూ ఐకాసా మయన్మార్ బృందం అధిపతి జేమ్స్ రోడెహావర్ మాట్లాడుతూ, హింస తర్వాత మేము బుతిడాంగ్ నగరంలో దాడికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు, ఆన్లైన్ వీడియోలు, ఫోటోలను చూస్తాం. ఇవి పెద్ద ఎత్తున కాల్పులు జరిగినట్లు చూపుతున్నాయి. తమ గ్రామాలకు తిరిగి రావడానికి ప్రయత్నించిన రోహింగ్యాలను అరకాన్ ఆర్మీ వారి నుండి డబ్బు వసూలు చేశాయని సాక్షులు చెప్పారు. రోహింగ్యాలపై సైన్యం, అరకాన్ ఆర్మీ దళాలు దాడి చేశాయని జేమ్స్ రోడెహవర్ చెప్పారు. పౌరుల శిరచ్ఛేదం చేసిన 4 కేసులను కనుగొన్నట్లు ఆయన చెప్పారు. అదే సమయంలో ఐకాసా ప్రతినిధి కూడా హింస వ్యాప్తి చెందుతుందనే భయాన్ని వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.